కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనకు శ్రీకారం చుడుతున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రుద్రరాజు తెలిపారు. ప్రత్యేక హోదా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలో 3 రోజుల పాటు రాష్ట్రంలో మేధో మదన సదస్సు జరపనున్నట్లు ప్రకటించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉదయపూర్లో జరిపిన మేధో మదన సదస్సు మాదిరిగా ఏపీలో కూడా ముఖ్యమైన కీలక అంశాలపై మేధో మదన సదస్సు జరిపి పార్టీ దిశానిర్దేశం కార్యాచరణలను రూపొందించుకుంటామని చెప్పారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అవసరమైన చోట కమిటీలను పునర్నిర్మాణం చేస్తామని ప్రకటించారు. ఏసీసీ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ మయ్యప్పన్ గారు, కృష్ణపర్తి రంగారు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా మరి వారి యొక్క సహకారంతో వారి యొక్క సయోజ్యతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా నన్ను నియమించడం, నాతో పాటు మిత్రులు మస్తానవల్లి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా, జంగా గౌతమ్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా, పద్మశ్రీ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా, రాకేష్ రెడ్డి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్లో ఒక చింతన్ శిబిర్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఉదయపూర్లో ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సుమారు ఒక 350 మంది దాకా ఆ రోజు ఉదయపూర్ సెషన్లో 3 రోజులు పలు అంశాల మీద చర్చించి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వివిధ అంశాల మీద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కొన్ని పేపర్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దాంట్లో సిడబ్ల్యూసి అడాప్ట్ చేసుకున్నటువంటి మేజర్ రెజల్యూషన్, 50 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి యువకులందరికీ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దగ్గర నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులుగా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, పార్టీలో ఉన్నటువంటి వివిధ విభాగాలన్నింటిలోనూ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాలి, సెకండ్ జనరేషన్ పొలిటీషియన్స్ని ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు సిడబ్ల్యూసి ఒక నిర్ణయం తీసుకుంది. జనవరి 16 నుండి 18వ తేదీ వరకు శ్రీ ప్రత్యేక శనైశ్వర స్వామివారి ఆలయంలో శాంతి కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జనవరి 17వ తేదీన శని మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడని శ్రీమన్నారాయణమూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా మకర రాశి వారికి ఏలినాటి శని మరో 2.5 సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. అదేవిధంగా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో జనవరి 16, 17, 18 తేదీల్లో ఆలయంలో శాంతి కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్రమామి శనైశ్వరం. 17/1/2023 శ్రీ శనైశ్వర స్వామి వారు మకర రాశి నుంచి కుంభరాశికి ప్రవేశిస్తున్నారు. ఇందువలన మకర రాశి వారికి ఏలినాటి శని 7.5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు పూర్తి అయి ఇంకా 2.5 సంవత్సరాలు బాకీ ఉంటుంది. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అట్లా ఈ స్వామివారు రాశి మారడం చేత అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శనితో బాధపడేటువంటి భక్తులు 16, 17, 18 ఈ 3 రోజులు కూడా స్వామివారికి త్రయానిక దీక్షాపూర్వకంగా శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ శాంతి కళ్యాణంలో భక్తులందరూ పాల్గొనవచ్చు. అందుచేత ఈ 3 రోజులు 16వ తారీఖు సంకల్పం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, మంటపారాధన జరుగుతుంది. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక హోమాలు జరుగుతాయి. 17వ తారీఖు స్వామివారికి ఉదయం తైలాభిషేకాలు, నవగ్రహ చతుర్విధ హోమం జరుగుతుంది. 18వ తారీఖు స్వామివారికి శాంతి కళ్యాణం, పూర్ణాహుతి జరుగుతాయి. ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు.
అష్టమ అర్ధాష్టమ ఏలినాడిచన జరిగేటువంటి వాళ్ళు శని మహర్దశ అంతర్దశ విదశ జరిగేటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సినగా కోరుచున్నాము మొగల్ రాజపురం సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియం వేదికపై ప్రారంభమైన అమరావతి నృత్యోత్సవ 7వ ఇండియన్ డాన్స్ ఫెస్టివల్ అదరహో ఆరిపించేలా సాగింది నటరాజ మ్యూజిక్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సాగే కూచిపూడి నృత్యోత్సవంలో తొలి రోజున ప్రదర్శితమైన అంశాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి కళాకారులు విభిన్న సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను గావించారు సిద్ధార్థ అకాడమీలో అమరావతి నృత్యోత్సవం 7వ ఇండియన్ డాన్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ విజయ్ బాబు ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం కమిషనర్లు హరిప్రసాద్ చెన్నారెడ్డి ఐలపురం రాజా లాంఛనంగా ప్రారంభించారు తొలి రోజు ప్రపంచ ప్రఖ్యాతి ఒడిసి నృత్యకారిణి కళా తపస్వి కె విశ్వనాథ్ దృశ్య కావ్యంగా చెప్పబడే స్వర్ణ కమలం ఫేమ్ షోరన్ 11 ప్రదర్శన అలరించింది విశాఖకు చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి గీతా నారాయణ చక్కటి అభినయంతో కూడిన ప్రదర్శన కర్ణాటకకు చెందిన రేఖారాజ్ నృత్యాలు గమనీయంగా సాగాయి ఒడిశాకు చెందిన పోక్ అండ్ ట్రైబల్ ఆర్ట్ సెంటర్ కళాకారులచే ప్రదర్శితమైన డాక్లే సంబరపులి నృత్య ప్రదర్శన రక్తి కట్టించింది ఈ సందర్భంగా సమాచార శాఖ కమిషనర్ ఐలపురం రాజా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన నృత్యాలను నృత్య కళాకారులను ప్రోత్సహించేందుకు తమ అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వివరించారు భారతీయ సాంప్రదాయ నృత్యాలను రాబోయే తరానికి అందించడానికి గత 20 సంవత్సరాలుగా నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ విశాఖపట్నంలో అనేక ఫెస్టివల్స్ ని నిర్వహిస్తూ 7 సంవత్సరాలుగా ఈ యొక్క విజయవాడలో అమరావతి నృత్యోత్సవ పేరిట భారతీయ జాతీయ నృత్యోత్సవాన్ని నిర్వహించుతున్నాం ఈ నృత్యోత్సవాలకి ఐలాపురం సుష్మా గారు చైర్పర్సన్ గాను అండ్ నిర్దేశకులుగా ఈ యొక్క ఐలాపురం రాజా గారు చీఫ్ కమిషనర్ మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కమిషనరు ఆయన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఇందులో కూచిపూడి భరతనాట్యం ఒడిసి వంటి అనేకమైనటువంటి నృత్య ప్రదర్శనలు ఉన్నాయి ముఖ్యంగా సంబల్పూర్ రాష్ట్రం నుంచి విచ్చేసినటువంటి ఒక భారతీయ నృత్య జానపదం కూడా ఈరోజు ఈ ఉత్సవాల్లో ఉన్నాయి సో ఇందులో భాగంగా భారతీయ సాంప్రదాయ నృత్యాలన్నీ కూడా ఈ చిన్నారులకి అలాగే మిగతా వాళ్ళకి కూడా అందించేటువంటి ప్రయత్నంలోనే ఈ అమరావతి నృత్యోత్సవాన్ని ఇవాళ రేపు కూడా ఈ సిద్ధార్థ ఆడిటోరియం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా భారత ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత సినిమాలు ఓటీటీకి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో భారతీయ సాంప్రదాయ నృత్యాలన్నీ కూడా రాబోయే తరానికి అందించాలి అంటే ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని పెద్దలు చెప్పగా ఆ యొక్క వేదికని ఇక్కడ కల్పించి ఇది కేవలం పెద్దవాళ్ళకే కాకుండా విద్యార్థులు కూడా ఉపయోగపడే విధంగా అన్ని రకాలైనటువంటి భారతదేశంలో వివిధ రకాలైనటువంటి శాస్త్రీయ కళారూపాలన్నింటినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం జరిగింది హిట్టు చిత్రం విజయ యాత్రలో భాగంగా నగరంలో హీరో అడవి శిశు హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని హీరో అడవి శిశు అన్నారు డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తీశారని తెలిపారు ఈ చిత్రానికి నేచురల్ స్టార్ హీరో నాని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు
బందర్ రోడ్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిట్టు చిత్ర హీరో అడవి శేషు మాట్లాడుతూ తన గత చిత్రం మేజర్ను మహేష్ బాబు ప్రొడ్యూస్ చేశారని తెలిపారు. అగ్ర హీరోలు తనను నమ్మి చిత్రాలు తీయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతిసారి పోలీస్ రోల్లో కనిపిస్తున్న కథలు వేరేనని తెలిపారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తెలుగులో రెండో చిత్రమైన హిట్టు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. చిత్ర దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకంతోనే తాను చిత్రాలను తీస్తున్నట్లు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ విజయవాడకి. మేము సినిమాని ప్రమోట్ చేయడానికి కాదు, సినిమా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా స్పెషల్ విజిట్ ఇది, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు తెనాలి, నేను తెనాలిలో పెరిగాను నేను. సో తెనాలి గుంటూరు విజయవాడ ఇవన్నీ తెగ తిరిగేవాళ్ళు మాట ఇందులో. సో దిస్ ప్లేస్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. వీకెండ్ అయితే ఇక్కడికి గుడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిన రోజులు గుర్తొస్తుంది ఇక్కడికి వస్తుంటే. సో ఇవాళ డే సెలబ్రేషన్స్లో ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని బిగిన్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు ఇన్ ఆల్ రీజన్స్, ఆంధ్ర తెలంగాణ అన్నింటిలోనూ ఇంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది ఫిల్మ్, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమాని తీసుకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ బ్రేక్ ఈవెన్ అయిపోవడం ఫస్ట్ వీక్లోనే, అది కూడా బ్రేక్ ఈవెన్ అయ్యి ఇప్పుడు అందరూ ప్రాఫిట్స్లోకి వెళ్ళడం, చాలా ఏరియాస్లో నైజామ్ అండ్ ఆల్సో యూనో అబ్రాడ్లో చూస్తే యూనో ఆల్రెడీ దే ఆర్ ఇంటూ హ్యూజ్ ప్రాఫిట్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్ ఎ టీమ్ ఎఫర్ట్. అండ్ మీ ఆర్యాకి ఇచ్చిన లవ్ అండ్ యూనో సపోర్ట్ యూ గివెన్, సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఆ డైరెక్టర్ సెడ్ అంటే ఇట్ ఈస్ అ great moment for all of us because movie has done great and it's so chala santosham ga undi and chala happy ga undi anduke we are all here to celebrate the success with all of you. And idi koncha special for me ante endukante idi na first time Vijayawada lo, so I am very happy with the response and the kind and love that you guys have been giving me. And I really hope that this film is the starting of all the other films that we keep on doing, and I keep on getting to come to Vijayawada and celebrate and have more success towards here. So thank you for being here, and thank you for being a part of the success today. So thank you guys. Ochinandu chala happy ga undi. Correct ga cheppalante idu oka special moment naaku. Kshanam ikkada Vijayawada DV manner lo teesamu. అప్పటి నుంచి ప్రతి సినిమాకి ఇక్కడికి వచ్చి దుర్గమ్మ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని సినిమా ప్రీ రిలీజ్లో వస్తాను, ఎప్పుడు ఇక్కడికి సినిమా ప్రమోషన్స్కొని వస్తాను. సరదాగా ఈసారి సెలబ్రేషన్స్ అనిపించింది. యూనో ఏలు సురేష్ గారితో ఉషా పిక్చర్స్ తోటి నాకు ఎప్పటి నుంచో ఒక డీప్ అనుబంధం అనమాట. ఇన్ఫ్యాక్ట్ మన సినిమా హిట్ అయినందుకు నాకు ఈ ఉంగరం కూడా ఇచ్చారు. సో అందరు ఏదో ఎంగేజ్మెంట్ ఉంగరం అనుకుంటున్నారు, అది కాదు ఇది. బట్ నాకు యూనో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బై గాడ్స్ గ్రేస్ హిట్ 2 అనేది కెరీర్లో 6వ సినిమా వరుసగా హిట్ అవడం. సో ఈ హిట్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అయ్యి. ఎందుకో వచ్చి డైరెక్ట్గా ప్రెస్ మీట్, ఎఫ్ఎం ఇలాంటివి చేయకుండా సరదాగా ఏదైనా ఎంజాయ్ చేద్దాం అనుకొని ఫస్ట్ టైం బాబాయ్ హోటల్కి వెళ్ళేవాళ్ళం. సో ఆగలేదు, ఒక 4-5 ఇడ్లీలు తినేసాను, 2 పెసరెట్లు తినేసాను, కాఫీ కప్పు ఒకటి తాగుతుంటే ఇంక ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పదా అన్నారు. సో సగం తాగి తెచ్చాను అనమాట. బట్ ఇట్స్ రియలీ స్వీట్ అండ్ గుడ్ మూమెంట్. ఎప్పటికైనా సరే ఇలా సెలబ్రేషన్స్లో వస్తూ ఉండాలని కోరుకుంటున్నాను, సరదాగా ఆడియన్స్తో సినిమా చూడాలని. ఒక సీక్రెట్ విషయం ఏంటంటే ఇప్పటిదాకా నేను సినిమా స్టార్ట్ టు ఫినిష్ థియేటర్లో చూడలేదు, ఎడిటింగ్లోనే చూడటం జరిగింది. ఎప్పుడు చూసినా యూనో క్రౌడ్ ఇష్యూ రావటం వలన ఈసారి క్రౌడ్ని తట్టుకునైనా సరే సరదాగా థియేటర్లో ఎంజాయ్ చేయాలని, హోప్ఫుల్లీ డైలాగ్స్ వినిపించాలని కోరుకుంటున్నాను. అండ్ ఇకపోతే మా టీం గురించి యూనో మీనాక్షి తనకు కర్నల్ కూతురు, డెంటిస్ట్, మిస్ ఇండియా,
తనకి లేని క్వాలిఫికేషన్ అంటే తనకు ఎవ్రీ క్వాలిఫికేషన్ తనకుంది, మనకి ఏ క్వాలిఫికేషను లేదు. సో తన డాక్టర్ మీనాక్షి, ఇక్కడేమో పిహెచ్డి చేసిన శైలేష్, డాక్టర్ శైలేష్, వీళ్ళిద్దరి మధ్యలో నేను మిస్టర్ అనమాట. వెరీ వెరీ హ్యాపీ దట్ దే ట్రస్టెడ్ మీ విత్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు నాని బ్రో. నాకు ఇండస్ట్రీలో ఒక పెద్ద అన్నయ్యలాగా, ఒక మెంటర్ లాగా నాకు ఎప్పుడు ఉన్నారు. నా ట్రైలర్స్ లాంచ్ చేశారు, ఆ తర్వాత ఇంకా ట్రైలర్ లాంచ్ చేయడం ఏంటి, డైరెక్ట్గా సినిమానే హిట్ చేద్దాం అన్నారు. అండ్ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉన్నది ఏంటంటే, థర్డ్ కేసులో, ఈ స్పాయిలర్ ఇచ్చేస్తాను చూడండి వాళ్ళు మీరు భరించాలి విషయం, థర్డ్ కేసులో హీరో నాని బ్రోను, సో సెకండ్ కేసులో నేను, థర్డ్ కేసులో నాని వస్తున్నారు. అండ్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్, వెరీ వెరీ హ్యాపీ. యా, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.